గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1260 ఎమ్మెల్డీ కెపాసిటీతో 31 ఎస్టీపీలను నిర్మించడానికి 3866 కోట్లు మంజూరు చేశారని, అంతేకాకుండా హైదరాబాద్ ఔటర్ లోపల ఉన్న ప్రాంతాలకు నీటి కోసం 1200 కోట్లను కేటాయించారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం బ్యాక్వాటర్లో మునిగిన పంట రైతు ఆత్మహత్య అనే కథనానికి స్పందిస్తూ, పొలాలలో పారాల్సిన నీరు పేదల కన్నీటి వెంట జాలువారుతుంటే పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే యువరైతు రాజేష్ ఆత్మహత్యలో నేరగాడు కేసీఆర్ కాదా? ఇప్పటికైనా స్పందిస్తారా? మరో రైతు ఊపిరిపోకుండా చూస్తారా అని ట్వీట్ చేశారు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైతు మరణాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనే కథనానికి స్పందిస్తూ, రైతు సంక్షేమ ప్రభుత్వంలో ఇన్ని చావులా? ఈ ఏడాది చనిపోయిన 28500 రైతులలో 4వ వంతు ఆత్మహత్యలే. ఇప్పుడు పైగా వరి వేస్తే ఉరి అంటున్నారు. మీరు డిజైన్లు మార్చి కట్టిన ప్రాజెక్టులు చివరికి కన్నీళ్లే మిగిల్చినాయి. రైతన్నలారా, దయచేసి మీ విలువైన ప్రాణాలను తీసుకోకండి, మన రాజ్యం రాబోతున్నది అని ట్వీట్ చేశారు. మరోవైపు వైఎస్ షర్మిల 8 లక్షల స్టూడెంట్లు చదువుకు దూరం అనే కథనానికి స్పందిస్తూ, ఎటు చేసి బడి పిల్లలకు చదువులు దూరం చేయడమే దొరకు కావాల్సింది. బద్నాం కాకుండా బడులు తెరిచి ఆన్లైన్ పాఠాలు కొనసాగుతాయని చెప్పిన కేసీఆర్ గారు, ఇప్పటికే 4000కు పైగా బడులను బంద్ పెట్టి ఆఖరికి ఆన్లైన్లో క్లాసులు బంద్ పెట్టినవు. 8 లక్షల మంది విద్యార్థులకు విద్య అందకుండా చేసినవు. చాక్ పీసులకు పైసలు ఇవ్వలేదు, శానిటైజర్కు పైసలు ఇవ్వలేదు, మెయింటెనెన్స్కు కూడా డబ్బులు ఇవ్వలేదు. టీచర్లు లేరు, విద్యా వాలంటీర్లు లేరు. పేదలకు విద్య అందకుండా చేసిన కేసీఆర్ గారు, కనీసం చదువుకుంటాం అన్న వాళ్ళకన్నా ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసి విద్యను అందించండి అని #education first అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో వైఎస్ షర్మిల అటు ఆర్టీసీ ఇటు విద్యుత్ బాధుడే బాధుడు అనే కథనానికి స్పందిస్తూ, వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కరోజు కూడా అనాపైస కరెంటు బిల్లు పెంచలేదు, పైసా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, 0.5 రూపాయి ఇంటి పన్నులు కూడా పెరిగింది లేదు. కానీ కేసీఆర్ గారు 7 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఇప్పుడు ఛార్జీల మూత పెడుతున్నాడు. 2016లో 10% పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఆర్టీసీ సమ్మె తర్వాత 20% పెంచినవు. ఇప్పుడు మరో 30% పెంచేందుకు రెడీ అవుతున్నావు. ఇంటి కరెంటు బిల్లులు కూడా పెంచేందుకు సిద్ధమైనవు. చాలదురా మీ పాలన. తల మీద 100 రూపాయల అప్పు మోపు చేసినావు, అది చాలదన్నట్లు ఇప్పుడు ఛార్జీల మూత మోపుతున్నావు అని ట్వీట్ చేశారు.